క్రొత్త నిబంధన విశ్వాసం అని చెప్పినా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వానికి కావలసినవన్నీ ఇస్తాడట. అది ఈ కాలమే కాదు, ఏ కాలమైనా మొదటైన రాజ్యాన్ని నీతిని ఎతకాలి. మొదటైన రాజ్యాన్ని నీతిని, మొదటైన రాజ్యాన్ని నిలితే ఏమిదికు ఏమిస్తా ప్రభువంటే ఆ పై వచనాలు చెప్తాడు. నీకు భోజనం కావాలా నేను చూసుకుంటా, నీకు వస్త్రం కావాలా నేను చూసుకుంటా, నీకు ఒక వెహికల్ కావాలా నేను చూసుకుంటా, నీకు ఒక నీడ కావాలా నేను చూసుకుంటా, నీకు ఆరోగ్యం, అదే మూడు ఎక్కువ చేసుకురా అన్న పదం ఉందిగా అది ఆరోగ్యానికి సంబంధించింది. నీకు ఆరోగ్యం కావాలా నేను చూసుకుంటా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు చేయాల్సిన పని మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకాలి. ఇందాక అన్న అన్న చెబుతూ మంచి మాట అన్నాడు, మనకి ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆదివారం అనగానే మనకు ఒక ప్రత్యేకమైన దినం అది. దాని కొరకు ఎన్నైనా మనం వదిలేసుకోవాలి. మీకు మాట చెప్పి ముగించేస్తాను. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది, ఇచ్చాపురం. ఇచ్చాపురం తెలుసా, ఆ ఒడిషా దగ్గర ఉంటుంది. ఆ ఇచ్చాపురంలో ఒక పెద్ద సంఘం ఉందండి, కౌంట్లు ఎప్పుడైనా కౌంట్లు తెలుసుగా వ్యాపార వ్యక్తులు, వాళ్ళని ఏమంటారంటే వైసెస్, ఈ కౌంట్లు ఉంటారుగా వ్యాపారం చేసే. అందులో సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అందులో ఒక రాజమండ్రిలో వాళ్ళ తాలూకా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో కావడందట. కౌంటర్ నుంచి అదే ఆ వైస్ నుంచి వచ్చారట. ఆవిడ పేరు ఏదో పేరు, బుక్ కూడా నా కారులో ఉండిపోయింది. ఆ బుక్కే ఉంది ఆమె మీద. చాలా పెద్ద సంఘం అట. ఆ పెద్ద సంఘంలో ఆ తల్లి చూడండి, ఆ రోజులో సంఘాన్ని ఎలా గడిందంటే ఆమె తినడానికి తిండి ఉండేది కదట. అప్పుడప్పుడు మీకు గుర్తుందో లేదో, ఆయిల్ డబ్బాలు, నూనె డబ్బాలు కట్టు ఉంటాయి చూసారు, నూనె డబ్బాలు, ఈ నూనె డబ్బాలు ఆయిల్ డబ్బాలు లారీలు గేస్తుంటారు చూసారా. ఆమెని సరిగ్గా ఏమీ లేకపోతే ఆ పిల్లలు ఆమె కలిసి ఆ నూనె డబ్బాలు అవి గెంటుకుని లారీలకు వేస్తే సాయంత్రంకి 5 రూపాయలు 4 రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో బతికేవారట. ఆ వైశ్యాస్యులో యేసుప్రభు అనగానే ఎలా ద్వేషిస్తారో మనకు తెలుసు. మనకి యేసుప్రభుని నమ్ముకున్నానని నేను వెళ్తున్నానంటే అలా ఆయన చంపెత్తని చెప్పాడు. ఎందుకు చెప్పినా, అది కులదేవుడు అని పేరెట్టేశారు ఎవరికి, యేసుక్రీస్తుకి. ఆ మాల మాదిగలు దేవుడిని నమ్ముతారట. నీకు పిచ్చ, ఇంకోసారి ఇల్లు బయటకు ఎట్టవో నీ నడుము ఎరగకూడదని చెప్పుకోడట. చచ్చిన బతికిన మన దేవుడిని నమ్ముకుని చచ్చిపోదు తప్ప ఇంకో దేవుడి జోలికి వెళ్ళావా కుదరదని వాడట. అలా అంటే ఆమె వంకలు పెట్టుకుంటుంది. ఆమె నీతి తర్వాత ఇచ్చిన దేవుడు ఎలా కొలిసాడు, ఆమె వంకలు ఏం పెట్టదంటే పన్ను సొలిపోతుందండి ఇంటికి వెళ్ళి అలా హాస్పిటల్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆ పన్ను సొలిపోస్తుందని వంక పెట్టుకుని బయటకు వచ్చాట సువార్త చెప్పేసి. నిజానికి పన్ను సొలుపు లేదు ఆవిడ, సువార్త చెప్పి మళ్ళీ అలా ఆయన అడుగుతాడేమని పన్ను బీగించుకుని వచ్చేసేదట. అలా 32 పళ్ళు బీగించుకుందట. ఎన్ని పళ్ళు? 32. దేవుని కొరకు ఆమె ఆమె ఎంచుకున్న విధానం రైట్ ఆర్ రాంగ్ బైబిల్ ప్రకారం తర్వాత ఇస్తుంది. కానీ దేవుని కొరకు తన అవయవాలు తన దంతాలు ఇచ్చేసే విధానం ఉంది చూసారా. నిజంగా ఆ సాక్షి విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఆ కొడుకులు ఈరోజు 1 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగేస్తున్నారు ఆ ఒడిషా ఇచ్చకొరకు ప్రాంతం. ఒకప్పుడు లారీల మీద డబ్బాలు వేసే వాళ్ళ లారీలకి ఇప్పుడు ఓనర్లు అయ్యారట. వాళ్ళకి ఆదివారం 100,000 రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నా ఆదివారం దుకాణాలు తీరట వాళ్ళు. చూసారా, దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్చుకుంటే చెప్పండి ఆయన మనకి ఇవ్వడం నేర్చుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా చెప్పండి మార్గాలు తెలిసివాడు ఆయన. అందుకే ఎన్ని పనులున్నా ఆదివారం పెట్టుకోకండి దయచేసి. ఇంకా తప్పదు అన్నప్పుడు ఇక దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి తప్ప, ఏ పనులున్నా మనం ఆదివారం వాలిపోవాలి. ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపితే అంత మంచిది. అన్యులకు అర్థమవుతున్నాడండి దేవుడు, మనకి ఎందుకు అర్థమవట్లేదు చెప్పండి. దేవుని ప్రథమ స్థానం ఇద్దాం. దేవుని కుమారుడికి, దేవుని కుమారుడు మనకు చెప్తున్న మాట, దైవుడు చెప్తున్న మాట, మొదట నా రాజ్యానికి నీతికి వెతకండి స్థానం ఇవ్వండి, అప్పుడు అవన్నీ మీకు. ఆ స్థానం ఆ విధానం క్రీస్తు పూర్వం ఎదవరాళ్ళే పోషించిన వాడు. ఈరోజు మన ప్రభుత్వం మంచిది కాకపోయినా, మన వాలంటీర్లు మంచివాళ్ళు కాకపోయినా, మన లోకల్ ఎమ్మెల్యే పంచాయతీ మంచిది కాకపోయినా, మనం పోషించేవాడు ఒకటి ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు దేవుడు ఆయన ఎతకండి. సంఘం మానొద్దు, ఆదివారం అస్సలు మానొద్దు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో వాలిపోండి.